దౌష్ట్య వారిణి. ప్రొద్దుగూకింది. రామాచార్లుగారు వస్తారు. భారతమ్మ, త్వరగా స్నానం చేసి రావమ్మా, పూజ చేస్తాను అని అమ్మవంక చూచి, ఈ అమ్మాయిని గురించి చాలా ఎక్కువగా చెప్పుకుంటారండి, ఈ అమ్మాయి అందరికీ పచ్చళ్ళు అన్నాలు దానం చేస్తుందట, మా ఊరు చాకళ్ళు చాలా ఆప్యాయతగా చెప్పుకుంటారు, అదీకాక అమ్మాయి వర్చస్సులో చక్కటి ప్రశాంతత ఆదరణ మూర్తి భవిస్తుంది, బీదలంటే చాలా ప్రేమ. భారతమ్మగారు స్నానానికి వెళ్తుంది. తాతగారు, ఎవరు ఎట్లా గుర్తిస్తే అట్లా మూర్తి భవిస్తుంది ఆ తేజస్సు. మొన్నటి వారం నేనొచ్చినప్పుడు కొండారెడ్డి అనే కుర్రవాడు ఇక్కడున్నాడు, ఇప్పుడు లేనట్టున్నాడు. వాడు నాతో, నేను ప్రదక్షిణం చేసే ఆంజనేయస్వామి ఈ అమ్మాయిలా కనపడుతూ ఉంటుందండి అని అన్నాడు. ఆ అబ్బాయి చెప్పిన మాటలు నమ్మటానికి అనేక కారణాలున్నాయి అన్నారు. రామాచారి, అదంతా ఏమోగానండి, ఆ అమ్మాయి దగ్గర చిన్నపిల్లల లక్షణాలేమీ ఉండవు. మొన్న క్షయరోగ పతను చేతిలో డబ్బులేక చాలా దూరం నుండి నడిచివచ్చాడు. ఆ రోజు అతని చరిత్ర అంతా విని అతని దగ్గర ఒంటరిగా చాలాసేపు కూర్చుంది. తరువాత విచారిస్తే తన మెడలో ఉన్న కాసులు రెండు తీసి ఇచ్చిందని తెలిసింది. అతను కంసాలి భక్తుడు. ఇవి దొరికినవి అంతే చాలని ప్రదక్షిణాలు కూడా మానుకుని వెళ్ళాడు. చిన్నతనం కాదు, పాత్ర ఎరిగి దానం చేయటం తెలియదు అమ్మాయికి అన్నాడు. అమ్మ, మీకు రోజూ ఇక్కడ భోజనం పెట్టడం పాత్ర తెలిసిన దానమేనా? అసలే నాకు వైష్ణవులన్నా నంబివారన్నా గిట్టదు. మీకంటే మాదిగవాళ్లు చాలా నయం. అందులో ఇక్కడ మీ పాత్రత ఎట్లా ఉందంటే తోమని రాగి చెంబులా, అంటే చిలుము పట్టిన దానిలా అలా ఉంది. నీకు ఎవడు రూపాయలు ఇవ్వకపోతే వాడల్లా చెడ్డవాడే. అయినా మీ ఇంట్లో నీ అమ్మ, నీ అక్కయ్య, నీ చెల్లెలు, నీ కూతురు లేదు? నీ నడక ఇట్లా ఉండకూడదు. ఇక్కడ ఇక్కడ మీ పాత్రత ఏమిటి? ఇక్కడ పనికిరాదంటే ఎక్కడన్నా చేయమని కాదు, ఎక్కడైనా మీ అమ్మగానే చూచుకోవాలి అందర్నీ. ఇంకా తతిమ్మా కులాల్లో, తతిమ్మా శాఖల్లో చెడ్డవాళ్ళు లేరని కాదు, మీరంటే సాక్షాత్తు భగవంతుణ్ణి అర్చించేవారని, అంశకలవారని, మీ ద్వారా తీర్థప్రసాదాలు వస్తే ఆ భగవంతుడే పెట్టినట్లు భావించి తీసుకుంటారు. మీకు కొంత ఆస్తి ఇచ్చి మిమ్మల్ని అర్చించేవారుగా నిర్ణయించే అధికారముద్ర వేసి గర్భాలయాల్లోకి పంపించి మీ చేత సెటారి పెట్టించుకుని, సెటారి పెట్టించుకోవటం అంటే దేవుని పాదాలు నెత్తిన పెట్టించుకోవటం. దానికి బదులుగా మీ కాళ్ళు మా నెత్తిన పెట్టించుకుంటున్నాం. తిరునాళ్ళు అనే వంక పెట్టుకుని భరతనాట్యం కొరకై కళావంతుల్ని తీసుకువచ్చి వాళ్ల భరతం చూడకుండా వాళ్లని భరతం పడుతున్నారు. విగ్రహాలను చాటు చేసుకుని నిగ్రహం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాతగారు, ఏమిటమ్మా ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు? ఆశ్చర్యంగా అడిగారు. అమ్మ, వీళ్లేగా ఆయన్ను చంపింది, నిన్ను జైల్లో పెట్టించింది, ఇవే కారణాలు, నేనన్నవే కారణాలు. చిన్నపిల్లలు ఏడిస్తే మారామంటారు, పెద్దవాళ్ళు ఏడిస్తే కుళ్ళు మోత్తనమంటారు. ఏమీ తెలియని వాళ్ళు చేసేదానికి, అన్నీ తెలిసిన వాళ్ళు చేసేదానికి ఏడుపులు ఒకటైనా తేడా ఇంతగా ఉంటుంది తాతగారు. రామాచార్యులు గారు, నేను వెళ్ళి వస్తానండి, డొక్కలో నొప్పి ఎక్కువగా ఉంది, అమ్మాయి గారిని నామాలు చెప్పుకుని పూజ చేసుకోమనండి అంటాడు. అమ్మ, శుభం. తాతగారు, సరే నాయనా పోయిరా. భారతమ్మగారు స్నానం చేసొచ్చి ఆమె పూజ ఆమె చేసుకుంటుంది. ఇప్పటికీ 25 రోజులవుతుంది. వచ్చినప్పటికంటే సుగుణంగానే ఉంది. ఎట్లాగో ఈ 15 రోజులైపోతే వెళదామనంటారు అన్నపూర్ణమ్మగారితో తాతగారు. తెల్లవారి తాతగారు ఊరికి వెళ్ళిపోతారు. రామాచార్యులు గారు ఆ రోజెందుకో రారు.